केजीएफ सीरीज कांतारा सिनेमा पेर्लु चेप्ते चालू देशन लो तेलियन वाळ्ळुंटारेमो अंतला संचलन सृष्टिंचे ई सिनेमालु केजीएफ तो यश नेशनल वाइड पॉपुलारिटी संपादिस्ते डायरेक्टर प्रशांत नील मास्टर मेकर गा रेंडो सिनेमा की गुर्तिंपु तेच्चुकुन्नारु कांतारा कूडा अंते రిషభ్ శెట్టి గురించి భూతకోల ఆచారాల గురించి పాన్ ఇండియాలో మాట్లాడుకుంటున్నారు చిన్న చిన్న లైన్స్ తో లార్జర్ దాన్ ది లైఫ్ క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ సినిమాల వెనకాల ఉన్నది ఒక్కటే ప్రొడక్షన్ హౌస్ అదే హోంబళే ఫిలిమ్స్ అసలు వీళ్ళు ఎవరు ఎలా ఇలా పాన్ ఇండియాలో ఈ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ తీసి దేశం మొత్తం కర్ణాటక వైపు కన్నడ సినిమాల వైపు చూసేలా చేస్తున్నారు విజయ్ కిరంగదూర్ చలువే గౌడ కార్తీక్ గౌడ వీళ్ళ ముగ్గురి కలల ప్రాజెక్టే హోంబళే ఫిలిమ్స్ అంతకుముందు బిజినెస్ లో ఉన్న విజయ్ కిరంగదూర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న కార్తీక్ గౌడ ఇంకా చలువే గౌడ వీళ్ళంతా కజిన్స్ వేర్వేరు ఫీల్డ్స్ లో ఉన్న వీళ్ళకి సినిమాలంటే ప్రాణం ఆ ఇంట్రెస్టే అందర్నీ వారి వారి ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి సినిమా ప్రొడక్షన్ వైపు తీసుకొచ్చింది 2013లో తమ ఇలవేల్పు ఆరాధ్య దైవం హోంబళమ్మ పేరు మీద హోంబళే ఫిలిమ్స్ ను ప్రారంభించారు 2014లో పునీత్ రాజ్ కుమార్ తో తీసిన నిన్నిందిలే సినిమా పెద్ద ఎదురుదెబ్బ కొట్టింది వీళ్ళకు అయినా వెనక్కి తగ్గలేదు 2015లో యష్ తో మాస్టర్ పీస్ అనే సినిమా తీస్తే అది సూపర్ హిట్ అయ్యింది హోంబళే పేరును ఎక్కువ మందికి తెలిసేలా చేసింది 2017లో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ తో రాజకుమార తీశారు మామూలు హిట్ కాలేదు ఆ సినిమా ఏకంగా 76 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది ఆ ఏడాది ఆధైర్యంతోనే అప్పటికే ఉగ్రంతో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో యష్ ను హీరోగా పెట్టి కేజీఎఫ్ ఫ్రాంచైజీని ప్రారంభించారు కన్నడ సినిమా సత్తా ఏంటో దేశం మొత్తం చాటుతూ ఆ సినిమా 250 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది దానికోసం హోంబళే ఫిలిమ్స్ పెట్టింది కేవలం 80 కోట్ల రూపాయలు మాత్రమే కేజీఎఫ్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు తెలుగుకు రాజమౌళి బాహుబలితో ఇచ్చిన స్థాయి మార్కెట్ ను అందుకుంది కన్నడ సినిమా కేజీఎఫ్ 2 ఏకంగా 1250 కోట్ల రూపాయల కలెక్షన్లతో ట్రిపుల్ ఆర్ నే బీట్ చేసింది పునీత్ రాజ్ కుమార్ తోనే మళ్ళీ యువరత్న సినిమా కూడా తీశారు తర్వాత కన్నడ ప్రత్యేకించి తుళునాడు సంస్కృతి ప్రతిబింబించేలా రిషభ్ శెట్టితో కాంతారా తీస్తే దేశం మొత్తం మాట్లాడుకుంటోంది ఇప్పుడు 16 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఇతర భాషల్లోకి డబ్ చేసి వదిలిన ఈ సినిమా 340 కోట్ల రూపాయల కలెక్షన్లతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ప్రభాస్ సలార్ ఉంది యష్ కేజీఎఫ్ 3 ఉంది బగీరా ఇంకా చాలా చిన్న పెద్ద సినిమాలు ఉన్నాయి 100 కోట్లు పెట్టి 100 కోట్లు కలెక్షన్లు రాబట్టడం కాదు 100 కోట్లు పెట్టామంటే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు లాగే కంటెంట్ ఇవ్వాలి చరిత్రలో చాలామందికి తెలియని కథలు ఉన్నాయి అవి ప్రేక్షకులకు చెప్పాలి ఇదే హోంబళే ఫిలిమ్స్ సక్సెస్ ఫార్ములా Thank you.